ప్రజారాజకత్వం, ప్రజారాజకత్వం, ప్రజారాజకత్వం. అన్న కొంచెం లోపల జరగండి. రూఫ్ లోపల చేయలేదు చెప్పండి. దగ్గర రమ్మా అమ్మ అడ్డు. Gracias.
సర్పంచ్ అనుకున్నట్టుగా ఎమ్మెల్యే సహకారంతో ఎంపీగా సహకారంతో గ్రామాల లోపల ఏ పని ఉన్నా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అందరు నమ్మకం వచ్చాను సంతోషం. ఈరోజు అనుమతి గ్రామ ప్రజలు మరియు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు, వారి భర్త వెంకటేశ్వర రెడ్డి గారు, వార్డు మెంబర్లు మరియు మాజీ ఎంపీటీసీ రాజం, అన్ని అందరి పెద్ద మనుషులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర రెడ్డి గారు గెలిచిన వెంటనే వారు చెప్పడం జరిగింది, గ్రామాభివృద్ధి కొరకు నేను డాక్టర్ సంజయ్ కుమార్ గారి వెంట ఉండి వారితో సహకారం తీసుకొని గ్రామాభివృద్ధి నాకు ముఖ్యం కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అని మొట్టమొదట నాకు చెప్పడం జరిగింది. వెను వెంటనే నేను ఎమ్మెల్యే గారికి చెప్పి వారిని వెంకటేశ్వర రెడ్డి గారు చాలా ఉత్తముడు, మృదు స్వభావి, ఎవరి జోలికి పోడు, ఎక్కువ రాజకీయాలలో తికమ్మకలు చేసేటువంటి వ్యక్తి కాదు, మనకు అవసరం ఉన్నటువంటి వ్యక్తి తీసుకుందామని చెప్తే వెంటనే ఎమ్మెల్యే గారు మనకి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ అందరి మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు కూడా గ్రామాభివృద్ధికి కవితక్క గారి సహకారంతో పాటుపడతారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాయకల్ మండలంలోని కుమ్మర్పల్లి గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన సోదరి చిత్తపల్లి స్వప్న వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ రాజశేఖర్ గారికి, రాజుగారికి, వార్డు సభ్యులందరికీ, గ్రామ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రావు గారికి, వెంకటేశ్వర గారికి, మాజీ ఎంపీటీసీ మహారాజన్నకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, మహిళా సంఘాల అధ్యక్షులకు, సభ్యులకు, గ్రామస్తులందరికీ కూడా యువతకు నా హృదయపూర్వక నమస్కారాలు మరియు టీఆర్ఎస్ పార్టీలకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తూ రాయకల్ మండల అధికార ప్రతినిధిగా ఉండి వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అదేవిధంగా స్థానికంగా నాతో పాటు అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు మన కవితక్కతో కలిసి పనిచేస్తాం. రేపటి ఎలక్షన్లో కూడా మళ్ళీ కవితక్క గారు భారీ మెజారిటీతో గెలిచే విధంగా నా వంతుగా కూడా మీ మద్దతు ఉంటుందని చెప్పి ఈరోజు ఇటు సుధాకర్ రావు గారు కానీ, వెంకటేశ్వర గారు, రాజన్న ఉప సర్పంచ్ రాజు, రాజశేఖరు, వార్డు మెంబర్స్ మిగతా అందరూ కూడా ఇంకా పెద్దలు కుల సంఘాల పెద్దలు ఇవాళ వచ్చి 200 మంది ముఖ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరి స్వాగతం. రాజకీయ పార్టీలో కొత్త పాత ఉంటాయి, అట్లనే మరి ఇప్పుడు వచ్చిన వెంకటేశ్వర గారు చాలా సినిమా వారి గురించి చాలామంది చెప్పిన మంచి మనిషి అని చెప్పి అందుకే మీరు గెలిపించారు కూడా. అట్లనే సోదరి స్వప్న కూడా ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంతో మృదు స్వభావి, చాలా ముందుగా మంచిగా మాట్లాడుతూ ఉన్నది. అదేవిధంగా కష్టపడి పనిచేసుకున్న కుటుంబాలవి ఏదో గాలి కష్టాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారు మన గ్రామ అభివృద్ధి కూడా కష్టపడి పనిచేస్తారు, అందరినీ కలుపుకపోతారనే పూర్తి విశ్వాసం ఉంది. గతంలో ఉన్న సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కానీ, ఎంపీటీసీ గారు కానీ, ఇంకా ఇంతమంది నాయకులు ఉన్నారు, శ్యామసుందరరావు గారి కొడుకు, వారందరూ కూడా మన కింద అందరు కలిసి మనం పనిచేసుకొని వాళ్ళ గ్రామ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం. శాసన సభ్యులుగా నేను ఎల్లో వేళ మీకు అందుబాటులో ఉంటాను. మరి గత ఎలక్షన్లో ఓడిపోయినా కానీ మీరు అందరూ కూడా అప్పుడు కూడా నాకు దాదాపు మంచి ఓట్లు వచ్చినాయి, నాపై నమ్మకం వచ్చి పెద్ద మీ ఆటలు గెలిపించారు.
నేను ఎలా వేళలా మీకు కూడా అందుబాటులో అదే విధంగా గెలిచినా అని కాదు, అప్పటిట్లోనూ అట్లా అందుబాటులో ఉండి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇంకా పెన్షన్స్ పెంచుతానది, కరెంట్ 24 గంటలు ఇస్తుంది, రైతు బంధువులు, రైతు బీమా, కాలువలు ఎల్లో వెళ్ళలో వచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు, ఈ రకంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కొందరు అనుకోవచ్చు ఈ ఒక్క పంటకు కొంత ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే రైతు కుటుంబాలకు వచ్చేసి చెప్తున్నా ఈ ఒక్క పంటకు అది ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మన ఎస్ఆర్ఎస్పీ పోచంపాడు ప్రాజెక్టు మనకు ఆధారం, ఆ పోచంపాడు ప్రాజెక్టు పైన ఎన్నో ప్రాజెక్టులు కట్టింది అక్రమంగా ఇన్నేను. ఇక గత పాలకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఇన్నేను లోపల ఉండే మీకు ఇరికే కట్టుట్లా సగం కూడా నిండుతలేదు, ఎప్పుడు కూడా అది ఎప్పుడు నిండే విధంగా ముఖ్యమంత్రి గారు కలిసిన ప్రాజెక్టు కాబట్టి అదంతా కూడా ఈ వానకాలం వరకు ఖచ్చితం. ఈ ఒక్క పంటకు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, మన రైతాంగం అందరికీ, ఉమ్మరిపల్లే కాదు మన ప్రాంతం మొత్తం కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ ఒక్క నెక్కలు అందరట నీళ్లు వరంగల్లోకి ఇచ్చిన మా ఉసురు తగ్గుతుంది కదా, మరి వరంగల్లో తాయతందుకు నిలిస్తే ఉసురు తగ్గితే 100 ఊర్లు పోచంపా డ్యామ్ కింద 100 గ్రామాలు అతలాకుతలమైనాయి, ఇన్లిట్స్ పెట్టుకోవాల్సి వచ్చింది, భూములు ఇడ్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. కొంతమంది వచ్చి మన దగ్గర కొలువైర వీర్పూర్ దగ్గర అర్ధిక్కు డబ్బా వర్షకొండ దిక్కు ఇబ్రాహీంపట్నం అవతల వచ్చి గుడిసెలు వేసుకున్నారు, మల్లాపురం మండలం కుస్తాపూర్ రత్నాపూర్లో నాకు తెలుసు, ఆ భూమిరెడ్డి సాగర్ రెడ్డి అని పెద్ద కుటుంబాలు వచ్చి పొట్టాలు ఇప్పుకొని వచ్చి వేసుకుని బతికింది. అంటే మరి వాళ్ళ రుసులు మాకు కలుగుతుందా ఒక్కలకు, మరి అంతే కదా అలా ఊర్లకు ఊర్లు పోతే ఇవాళ మన కాలువలు వచ్చినాయి, ఇవాళ మన మోటార్లు వచ్చుకొని నీళ్ళు పెట్టుకుని పండించుకుంటున్నాం. అంటే ఈ రకంగా కొందరు చెప్పచ్చు, రైతులు కూడా చెప్తున్నా ఈ ఒక్క పంట కొంత ఇబ్బంది ఉంటుంది, అట్లాంటి ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు నిలుస్తున్నారు. కొందరు దుష్ప్రచారం చెప్తున్నారు కాలువ నీళ్ళు అక్రమంగా తరలించినవి ఎక్కడ ఇవ్వలేదమ్మా, ఆ కాలువలన్నీ కూడా నేను కాదు ఇప్పుడు ఇక పేర్లు చెప్ప కానీ ఇప్పుడున్న తరం నాయకులు ఎప్పుడు రాజకీయాలకు రాకముందే తవి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ వీళ్ళు రాకముందే తగ్గ 40-50 ఏళ్ళకి తగ్గ కాలువలు ఇక్కడ దానిక కిందక మందానిక అప్పుడే ఆడదానికి నీళ్ళు ఇవ్వాలండి, ఆడికి మనకి ఇచ్చినా ఆడికి ఇవ్వరు. మనకి ఎట్లనే అంటే అంతకుముందు 3 ఏళ్ళ కింద చుక్క నీళ్ళు వాళ్ళ కింద దోశ నీళ్ళు ఉండేది, జయితాలకు తయారు నిల్లించారు 4 టీఎంసీ. మరి అప్పుడు బాలకొండ కాడ ప్రశాంత్ రెడ్డి పథకాలు అడ్డం పెట్టి నేను జయితాలకు నీళ్ళు ఇవ్వాలంటే జయితాల కింద తాగితే నీళ్ళు ఉంటాను. అంటే కొన్ని చెప్తుంటారు రైతుల కుటుంబాలు కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా ప్రతి ఎకరాకు నీరు వస్తుంది, వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, గ్రామాలలో సంపద పెరుగుతున్నది, ఇప్పటికే మనం గోడలు ఇచ్చినాం, చేపలు వేస్తున్నాం. అదేవిధంగా దళితులు ఉంటే 80% సబ్సిడీతోటి మనం బర్రెలు ఆవులు ఇస్తున్నాం, బీసీలు ఓసీలు ఉంటే విజయడానికి సభ్యత్వం ఉంటే 40,000 కడితే చాలు 80,000 రూపాయల బర్రె ఆవులు ఇస్తున్నాం మనం. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం గ్రామాలలో అందరూ మంచిగా చూస్తారు. బీడి కార్మికులకు 201 రూపాయలు పెంచాను, ఇలా వస్తుంది ఇంటి మీద ఉన్న వాళ్ళకు ఉండేనా 200 రూపాయలు వస్తుంది, బోధ కాలంలో ఉండేనా లేకుండా. అంటే ఈ ప్రభుత్వం ఎంత చేయాలంత చేస్తుంది, ఎంత చేసినా మన బీద దేశం కాబట్టి ఇంత బీదోళం చాలామంది కాబట్టి ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. తప్పకుండా మునుముందు ఇప్పటికే ముఖ్యమంత్రి దేశంలో మన రాష్ట్రానికి 1 ఉంచి ఉంచుట్లనే ఇన్ని పింఛన్లు వస్తుంది, అంతకుముందు ఏమవుతుంది గ్రామాలకి వెళ్ళి మనం ఇచ్చే తక్కువ తెచ్చుకునేది ఎక్కువ, ఉచితంగా కరెంటు తెచ్చుకుంటున్నాం, ఉచితంగా రైతు బంధు తెచ్చుకుంటున్నాం, ఇవన్నీ తెచ్చుకుంటున్నాం, రైతు బీమా ఎవరైనా చనిపోతే తెచ్చుకుంటున్నాం, నిన్న కూడా వచ్చింది మన దగ్గర రైతు బీమా వచ్చింది, అంతకుముందు ఎవరైనా రైతు చచ్చిపోతే రూపాయలు వచ్చినాం, ఇవాళ 5 లక్షల రూపాయలు వచ్చి ఆ మొత్తం తల్లి పిల్లలు కుటుంబం నిలబడుతుంది. అంతకుముందు ఆడబిడ్డ వ్యవసాయం చేతగారు పిల్లలని సాధుడు ఎంతో కష్టం ఉండు, మరి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవాళ తమ్ముడు భారతీయ జనతా పార్టీలో ఎన్నో ఏళ్ళకి వెళ్ళిన వెంకటేశ్వర రెడ్డి గారు, సత్యమైన సర్పంచ్ గారు, అట్లనే ఉప సర్పంచ్ రాజుగారు, రాజశేఖరు, ఇంకా మిగతా వార్డు మెంబర్లు అందరూ కూడా పార్టీలో వేయలేదు. అన్న సుధాకర్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టి వచ్చి సంజయ్ తమ్ముడు నీ ఎంత ఉంటానని వచ్చాడు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ.